బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్చి 28న బర్రెలెక్క వివాహం. అవును, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామంలోని పిఎంఆర్ గార్డెన్స్లో వివాహం జరగబోతోంది. బర్రెలెక్కది సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్గా మారింది. ఇప్పటికీ బర్రెలెక్కను చేసుకోబోయే వరుడు ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్, విజువల్ మీరు చూస్తున్నారు. మొదట పెళ్లి కొడుకును రివీల్ చేయలేదు బర్రెలెక్క. వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎట్టకేలకు తాను చేసుకోబోయే అతడి ఫోటో రిలీజ్ చేసింది బర్రెలెక్క. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బర్రెలెక్కకు కాబోయే భర్త పేరు వెంకటేష్. ఎంగేజ్మెంట్, బ్యాచులర్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేశారు బర్రెలెక్క, కానీ అక్కడ ఓటమిని చవి చూస్తున్న పరిస్థితి. అయితే తాను పార్లమెంటు బరిలో దిగుతానంటూ అప్పుడే చెప్పిన సందర్భం, రైట్, అవన్నీ కాస్త పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం తన వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారు బర్రెలెక్క. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మార్చి 28న బర్రెలెక్క అలియాస్ శిరీష వివాహం జరగబోతోంది. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామంలోని పిఎంఆర్ గార్డెన్స్లో వివాహం జరగబోతోంది. సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్గా మారింది. బర్రెలెక్క అలియాస్ శిరీషను చేసుకోబోయే వరుడు ఎవరు అనే ఉత్కంఠ కొనసాగింది. మొదట పెళ్లి కొడుకును రివీల్ చేయలేదు బర్రెలెక్క. వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఎట్టకేలకు తాను చేసుకోబోయే అతడి ఫోటో రిలీజ్ చేసింది బర్రెలెక్క శిరీష. అయితే శిరీష భర్త పేరు వెంకటేష్. ఎంగేజ్మెంట్, బ్యాచులర్ పార్టీ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ వివరాలు అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, ముఖ్యంగా వెంకటేష్కి సంబంధించి తన డీటెయిల్స్ ఏంటి? ఎవరు తను శిరీషను వివాహం చేసుకోబోతున్న వెంకటేష్ ఎవరు? ఎస్, వచ్చింది ఏదైతే కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్ మొత్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలన్నీ కూడా కొల్లాపూర్ వైపు చూడడానికి ప్రత్యేక కారణం ఎవరంటే బర్రెలెక్క అలియాస్ శిరీష. శిరీష ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి బర్రెల నుంచి తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సమస్యలన్నింటికి పరిష్కారంగా తాను ఎన్నికల బరిలో నిలబడుతున్నా. గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. హాల్ ఫ్రెండ్స్, నేను బర్రెలు కాస్తున్నా, డిగ్రీలు చదివినా కూడా సర్టిఫికెట్లే వస్తున్నాయి కానీ ఎలాంటి ఉద్యోగం కూడా రావట్లేదంటూ కూడా ఒక వీడియోను రివీల్ చేయడం జరిగింది బర్రెలెక్క అలియాస్ శిరీష. ఆ వీడియో పై చేయడంతో తనపై కేసులు కూడా నమోదైన నేపథ్యంలో బర్రెలెక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్ రివీల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే శిరీష ఆ స్టేట్మెంట్ ని రివీల్ చేసిందో వెంబడే ఆర్టీవీ అక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఇంతకు అసెంబ్లీ గల కారణాలు ఏంటి, అసెంబ్లీ బరిలో నిలవడానికి తనకున్నటువంటి బలాలు ఏంటి, తను నిలవడానికి అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు ఏంటి అనే అంశంపై కూడా పూర్తిగా శిరీషతో ఆర్టీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చూసినటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా బర్రెలెక్కకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. పూర్తిగా ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఎన్నికల్లో పూర్తిగా శిరీషకు మద్దతుగా తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కూడా, ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున శిరీషకు మద్దతుగా అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో శిరీష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అతిరథ మహా పెద్ద పెద్ద నాయకులు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో వారందరికీ జీటుగా ఎక్కడా కూడా భయపడకుండా తమ సోదరుపై దాడి జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఎన్నికల్లో పోటీ చేస్తూ చివరి దాకా నిలబడిన నేపథ్యంలో ఆర్టీవీ ప్రతి నిమిషం కూడా శిరీషకు అండగా నిలుస్తూ శిరీషకు సపోర్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మణికంఠ ప్రస్తుతం అంటే అప్పుడంటే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి చూసాం. అయితే తన ఓటమి చవి చూసిన తర్వాత ప్రస్తుతం వివాహ వేడుకలో బిజీగా ఉన్నారు, కానీ పార్లమెంటు బరిలో కూడా దిగుతారు బర్రెలెక్క అని చెప్పి ఇన్ఫాక్ట్ తానే ప్రకటించిన పరిస్థితి. సో పార్లమెంటు బరిలో ఉండబోతున్నారా? ఎగ్జాక్ట్లీ సచిన్, ఎప్పుడైతే శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 5000 ఓట్లను పొందినటువంటి పరిస్థితి, ప్రధాన పార్టీలు అయినటువంటి కొన్ని పార్టీలు ఆ మాత్రం ఓట్లు సాధించలేని పరిస్థితిలో కూడా శిరీష స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కూడా 5000 పైసలకు ఓట్లను కూడా పొందినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బరిలో నిలుస్తా, నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా యువకులకు సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తా అంటూ కూడా శిరీష స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తున్నట్టయితే పూర్తిగా ఒక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం
కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలు అయినటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పటికే తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శిరీష తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఎక్కి రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి నాగరకర్ణుల నుంచి పోటీ చేస్తుందా, లేకపోతే మరి ఇంకేదైనా నియోజకవర్గం నుంచి పోటీలో బరిలో ఉంటుందా అనేటటువంటి అంశం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన తన వివాహ మహోత్సవాన్ని నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్దల సమక్షంలో పెళ్లికి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు మనకంట ఎస్ మీరు అన్నట్టుగా వివాహ వేడుకలకు సంబంధించి తను ఆ వివాహ వేడుకలో పాల్గొంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఎవరు ఈ వెంకటేష్? ఈ వెంకటేష్కి సంబంధించి ఎట్లా వీళ్ళ బంధం ఎట్లా కుదిరింది, కుటుంబం ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ వెంకటేష్ అనే వ్యక్తి కూడా శిరీషకు అత్యంత సన్నిహితుడు. మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తాను నామినేషన్ వేసిన సందర్భం నుంచి కూడా శిరీషకు పక్కనే ఉంటూ కూడా శిరీషకు మద్దతు తెలుపుతూ శిరీషకు ధైర్యం చెబుతూ కూడా ఖచ్చితంగా శిరీష నువ్వు బరిలో ఉండాలి, నీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తానంటూ కూడా శిరీష పక్కనే ఉండనండి నడిపించినటువంటి వ్యక్తియే వెంకటేష్. సో మొదటి నుంచి కూడా శిరీష వెంబడే ఉన్నాడు. శిరీషకు కుటుంబ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కూడా సన్నిహిత చాలా దగ్గరి బంధువు కూడా ఈ వెంకటేష్. సో ఈ నేపథ్యంలో శిరీషకు దగ్గరుండి మద్దతు తెలిపాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శిరీష ఈ రేంజ్ లో ముందుకు రావడానికి కారణం ఎవరంటే కూడా వెంకటేష్ అని చెప్పవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ఒకనొక సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన సోదరుపై దాడి జరిగిన సమయంలో కూడా శిరీష కొంత భయానకమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేసినటువంటి పరిస్థితి, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొన్న సమయంలో కూడా వెంకటేష్ పక్కనే ఉండి కూడా ఏం కాదు మనం ఒక కాస్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను కావచ్చు, యువకులంతా కూడా ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలపై పోరాటం చేస్తున్నాం కాబట్టి నువ్వు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ముందుకెళ్ళి నువ్వు వెనకాల మేము ఉంటామంటూ కూడా ఎంతో మంది సపోర్ట్ చేశారు. ఆ ఎంతో మందిలో కూడా శిరీష బంధువైనటువంటి వెంకటేష్ కూడా శిరీష ఎన్నికల ప్రచారంలో కావచ్చు శిరీషతో పాటు ముందుకు నడిచినటువంటి వ్యక్తి వెంకటేష్. ఈ రోజు ఆ వెంకటేష్ కూడా శిరీషపై అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కానీ మనకంట ఎందుకు ఎన్ని రోజులు కూడా, ఎందుకంటే వివాహ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కావచ్చు ఫోటోస్ కావచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, కానీ వెంకటేష్ కి సంబంధించి ఎందుకు ఒక పిక్ కూడా ఆ సందర్భంలో విడుదల చేయని పరిస్థితి, ఏం జరిగింది ఆ సమయంలో? ఎగ్జాక్ట్లీ శిరీష పెళ్లి అనేటటువంటి అంశం ఎప్పుడైతే తెరపరికి వచ్చిందో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శిరీషకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు శిరీషను చేసుకుపోయేటటువంటి వరుడు ఎవడు అనేటటువంటి విషయంపై పూర్తిగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. వారంతా కూడా శిరీష కామెంట్స్ రూపకంగా కూడా మీ భర్త ఎవరు, నేను చేసుకోబోయేటటువంటి అదృష్టవంతుడు ఎవడు, అతని ఫోటో మాకు చూపించాలి, అతని వివరాలు మాకు తెలియజేయాలంటూ కూడా ఎన్నో మార్లు కామెంట్ రూపకంలో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ శిరీష మొదటి నుంచి కూడా తనను చేసుకుపోయబడినటువంటి వరుడు విషయంలో పూర్తిగా ఒక రకమైనటువంటి సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎప్పుడు కూడా పెళ్లి చూపుల విషయంలో కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి పూర్తిగా అనేక విషయాలలో కూడా తనకు చేసుకోబోయేటటువంటి వరుడు విషయంలో ఎక్కడ కూడా తన ఫోటోను రివీల్ చేయలేనటువంటి పరిస్థితి. కేవలం వెడ్డింగ్ కార్డులో మాత్రమే తను చేసుకోబోయేటటువంటి వరుడు పేరును మాత్రమే మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్ ను కూడా చేసుకోవడం జరిగింది. ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్ లో వెంకటేష్ ను అప్పుడు తన వెంకటేష్ మొహాన్ని కావచ్చు, వెంకటేష్ కు సంబంధించినటువంటి ఫోటోను కావచ్చు వీడియోను కావచ్చు అప్పుడు సోషల్ మీడియాలో రివీల్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తంగా ఒక సీక్రెట్ మెయింటైన్ చేయాలి, శిరీషను చేసుకోబోయేటటువంటి వరుడు ఎవరు అనేటటువంటి ఒక ఉత్కంఠను శిరీష అభిమానుల్లో చూడాలనేటటువంటి ఉద్దేశంతోనే వెంకటేష్ ఫోటోను కావచ్చు వీడియోను కావచ్చు ఎక్కడా కూడా రివీల్ చేయలేనటువంటి పరిస్థితి. మొత్తంగా పెళ్లి సమయం చాలా దగ్గరగా వచ్చింది. మరొక 3 రోజుల్లో వివాహ మహోత్సవం ఉన్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవడం జరిగింది శిరీష అండ్ వెంకటేష్. సో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించినటువంటి వీడియోని శిరీష తన అకౌంట్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే ఎంపీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శిరీష పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తుందా లేదా అనేటటువంటి ఉత్కంఠ అయితే శిరీషకు సంబంధించిన అభిమానులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూస్తున్నట్టయితే 28వ తేదీ రోజు శిరీష పెళ్లి మహోత్సవం కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి అనంతరం నామినేషన్ వేసి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటుందా, ఉంటే ఒకవేళ ఎక్కడి నుంచి ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయం అయితే పూర్తిగా శిరీష అభిమానుల్లో కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ రైట్ మనకంట
సో మొత్తంగా అయితే మాత్రం మార్చి 28న బర్రెలెక్క వివాహం జరగబోతోంది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామంలోని పిఎంఆర్ గార్డెన్స్లో వివాహం జరగబోతోంది. సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ వీడియో ఇప్పటికే వైరల్గా మారింది. బర్రెలెక్కను చేసుకోబోయే వరుడు ఎవరు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగింది. మొదట్లో పెళ్లి కొడుకుని రివీల్ చేయలేదు బర్రెలెక్క అలియాస్ శిరీష. వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వెడ్డింగ్ కార్డు సమయంలో కూడా తన ఫోటో మాత్రమే కనిపించిన పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు తాను చేసుకోబోయే అతడి ఫోటో రిలీజ్ చేసింది బర్రెలెక్క అలియాస్ శిరీష. బర్రెలెక్కకు కాబోయే భర్త పేరు వెంకటేష్. ఎంగేజ్మెంట్ బ్యాచిలర్ పార్టీ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేశారు బర్రెలెక్క అలియాస్ శిరీష.